ఒక వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ వెలుగు ఏమైపోయింది ఆ వెలుగు కంప్లీట్గా చీకట్లోకి వెళ్ళిపోతుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడే వాళ్ళే కరువైతే అదే పరిస్థితి ఎదుర్కోక తప్పదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట అయితే ఇక్కడ చాలామంది సీనియర్లు చాలామంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఎవరైతే టీడీపీ తరపున నిలబడ్డారో వాళ్ళ అక్రమాలను వెలికి తీసి వాళ్లను జైలుకి పంపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కూడా ఒక అయోమయం ఒక భయం ఒక ఆందోళన మొదలైందంట తప్పు చేసిన వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టే లేదు వదిలిపెట్టేలా లేడు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భయం తెలుగుదేశం పార్టీ నేతల్లో నెలకొందంటే ఎందుకంటే ఈఎస్ఐ మందుల స్కామ్లో అచ్చెన్నాయుడు గారు జైలు పాలయ్యారు తర్వాత కొల్లు రవీంద్ర గారు ఒక కేసుకి సంబంధించి ఆయన కూడా అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు అయితే వైసీపీ పోరాడితే పార్టీ పట్టించుకుంటుందా అంటే అది లేకుండా పోతుందన్న ఆవేదన నేతల్లో ఉందంట అంటే వైసీపీ మీద పోరాటం చేయాలనే ధైర్యమే సరిపోవట్లేదు తెలుగుదేశం పార్టీ నేతలను అందుకే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేన్ ప్రభాకర్ గారి మాటలు కూడా గుర్తొస్తున్నాయి నేతలు జైలుకి వెళ్తుంటే కనీసం బెయిల్ కూడా ఇప్పించడం లేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మొన్న మధ్య సంచలనంగా మారాయి అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వైసీపీపై పోరాడితే కేసులు జైలు తప్పితే లాభం లేదు అని చెప్పి ఎవరి పని వాళ్ళు చూసుకొని వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యాపారాల మీదే దృష్టి పెట్టారంట అంటే Boni... పోరాడి ఏమైనా చేద్దామంటే టీడీపీకి భవిష్యత్తు ఉందా అంటే భవిష్యత్తు ఎక్కడా కనిపించట్లేదు టీడీపీకి చంద్రబాబు గారి తర్వాత టీడీపీని నడిపించే నాయకుడు కరవడంతో ఎందుకు రిస్క్ ఇచ్చేయడం అని చెప్పి చాలామంది సీనియర్లు సైలెంట్గా ఉన్నారంటే ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పంచాయతీ అలాగే మొన్న జరిగిన పరిషత్ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఎక్కడికక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే పరిస్థితి లేదని అందరికీ తెలిసిన విషయమే దీంతో అనవసరంగా టీడీపీతో పెట్టుకుని కేసులు ఎదుర్కొనే బదులు కొద్ది కాలం మౌనంగా ఉంటే బెటర్ అనేది ఆలోచనలో టీడీపీ నేతలు అంతా ఉన్నారంట చంద్రబాబు గారి పార్టీపై అపనమ్మకంతో అందరూ తమ తమ వ్యాపారాలు ఇతర వ్యవహారాల్లో బిజీ అయిపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం మరి ఇదే కనుక కంటిన్యూ అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి